వైసీపీలోకి ఆ టీడీపీ ఎమ్మెల్సీ వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్సీ చేరిపోతారని విజయనగరం జిల్లాలో విస్తృత ప్రచారం సాగుతోంది. జిల్లాలోని సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఆర్పి వాంజదేవికి ఖరారైందన్న సమాచారంతో ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అనుచరులు ఆవేశంతో రగిలిపోతున్నారు. పార్టీకి విశేష సేవ చేస్తే చివరికి ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదని వారంతా ఆవేదన చెందుతున్నారని ప్రచారం సాగుతోంది. సరైన గుణపాఠం చెప్పాల్సిందేనని ఆమెపై ఒత్తిడి పెరుగుతోందట. సాలూరు నియోజకవర్గంలో గుమ్మడి సంధ్యారాణికి మాజీ ఎమ్మెల్యే వాంజదేవికి మధ్య వర్గపోరు ఓ స్థాయిలో నడుస్తోంది. ఈ ఇద్దరి గొడవలో అధినాయకత్వం తీర్చలేక తలలు పట్టుకున్న సందర్భాలు అనేకమున్నాయి. గత ఎన్నికల్లో అరకు ఎంపీ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా సంధ్యారాణి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు వాంజదేవ్ సరిగ్గా సహకరించలేదని ఆమె వర్గీయులు ఆరోపించారు. అలాగే ఎమ్మెల్యే గెలుపునకు కూడా ఆమె వర్గం సహకరించలేదని వాళ్లలో ఉంది. ఇక టీడీపీ అధినాయకత్వం సంధ్యారాణికి వాంజదేవికి కూడా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి సమన్వయం చేసింది. అయితే సాలూరు ఎమ్మెల్యే టికెట్ మీద కన్నేసిన ఆమె తనకు ఖచ్చితంగా వస్తుందని నమ్మారు. కానీ చివరికి అది పార్టీలో ప్రత్యర్థి వాంజదేవికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపైన ఈ మధ్యన సంధ్యారాణి ఇంటిలో మీటింగ్ జరిగింది. ఆమె మద్దతుదారులతో హాజరై పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినట్లు బోగట్ట. టీడీపీలో జరుగుతున్న ఈ పరిణామాలను వైసీపీ ఆసక్తిగా గమనిస్తోంది. వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు సంధ్యారాణి వద్దకు రాయబారాలు కూడా నడిపారని ప్రచారం సాగుతోంది. తమ పార్టీలకు వస్తే మంచి ప్రాధాన్యతను ఇస్తామని కూడా చెబుతున్నారట. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలోనే సాగుతోంది. మరి సంధ్యారాణి ఏ కఠిన నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.